దేవుడా మనకి స్తోత్రాలు కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబ్నెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వినడానికి రెడీగా ఉన్నటువంటి మీకు నా క్షేమాభి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అపొస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము మనం చూసినట్లయితే, ఇక్కడ పేతురు యోహాన్లు దేవాలయానికి ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఒక భిక్షకుడు భిక్షాటన చేస్తూ అనేక సంవత్సరాల నుంచి శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చున్నప్పుడు ఆ పేతురు యోహాన్లు చూసి వారి దగ్గర ఏమైనా దొరుకుతాయేమో అని వారి మీద లక్ష్యం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ పేతురు యోహాన్లు ఏం చెప్తారంటే, ఆ దినాల్లో మరి అడుక్కునే వాళ్ళకి చిన్న చిన్న వెండి బంగారం ముక్కలు వేసేటటువంటి వారు. ఈరోజు ఒక గుప్పుడు గింజలు పట్టుకొని బియ్యం 100 మందికి వేసుకుంటా కొంచెం కొంచెం వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆ రోజు దాన ధర్మాలకి ఈరోజు దాన ధర్మాలకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఇక్కడ వారి దగ్గర ఏమైనా దొరుకుతాయేమో అని లక్ష్యం ఉంచారు. ఆ మాట అతడు చూస్తున్నటువంటి చూపును బట్టి పేతురు యోహాన్లకి అర్థమైపోయింది, వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నామని చెప్పి వారి కుడి చేతిని అందించినప్పుడు ఆ చేతిలో నుంచి పవరు, ప్రార్థనా పరులు, దైవ భయము కలిగినటువంటి దేవుని సేవకులు అపోస్తులు వారి కుడి చేతిని అందించినప్పుడు ఆ యొక్క కుంటివాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులేస్తూ దేవాలయానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే బలహీనులకు ఊతనివ్వాలని యేసుప్రభు వారు కూడా తెలియచేస్తారు. ఆ దినాల్లో ఈ లోకంలో ఆయన సంచారం చేసినప్పుడు ఎన్నో ఎన్నో అద్భుతాలు కోకొల్లలుగా ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కని విని ఎరగని గొప్ప కార్యాలు, భూమి పుట్టింది మొదలుకొని అలాంటి కార్యాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరండి. యేసుప్రభు వారు చేశారు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. ఆ రోజే కాదండి, ఈరోజు కూడా ఆయన సేవకులుగా ఆయన బిడ్డలుగా మనం చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నప్పుడు ఆ యొక్క దినాల్లో చూసినటువంటి చేసినటువంటి అద్భుతాలు ఈరోజు కూడా జరుగుతున్నాయని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 10, 11, 7 వచనాలు కూడా మనం చూసినట్లయితే దేవుని మహాశక్తి అని ఈ యొక్క సీమోను మరి పిలుపు చేసే అద్భుతాల వైపు లక్ష్యముంచాడు. లక్ష్యం ఉంచడం అంటే ఆసక్తితో వారి కార్యాల కొరకు ఎదురు చూడడం, అవి నా జీవితంలో కూడా నేను పొందుకోవాలి అని నిరీక్షణ కలిగి ఉండడం. ఆదికాండం 4:4 చూసినట్లయితే యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. లక్ష్యం ఉంచాడు. మరి కయ్యను కూడా తెచ్చాడు కదా, దాని మీద ఎందుకు లక్ష్యం ఉంచలేదంటే హేబెలు మనస్సును దేవుడు చూశాడు, హేబెలు ఆలోచనలు దేవుడు ఎరిగినటువంటి వాడు, హేబెలు ఎలాంటి మనస్సాక్షి కలిగినటువంటి వాడు, దేవునికి ఇచ్చేటప్పుడు మంచివి ఇవ్వాలని మందలోకి వెళ్ళి మంచి వాటిని సెలెక్ట్ చేసుకొని తొలుచూలు పుట్టినటువంటివి, క్రొవ్వినటువంటివి, బలిసినటువంటివి, చూడముచ్చటగా ఉన్నటువంటివి దేవుని తీసుకొచ్చాడు. కొంతమంది ఇవ్వాలి కనుక ఇస్తారు, ఏదోటి ఇస్తే చాలే అన్నట్టుగా ఇస్తారు. మనం ఏ మనసుతో ఇస్తామో అలాంటి దానికి మరి అభివృద్ధి మనం చూడగలుగుతాము. ఆ దేవుడు మనకిచ్చే మనస్సు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇక్కడ దేవుని మాటలు గమనించినట్లయితే నిర్గమకాండము 2వ అధ్యాయము 25వ వచనం చూస్తే దేవుడు వారి ఎడల లక్ష్యముంచాడు అని చెప్తూ ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలు మరి మోషే, అహరోనులు, మిరియమ్మ, అమ్రాము, ఎకీబేతు
వీరి యొక్క విశ్వాసాన్ని మనం చూసినప్పుడు ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వారి విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ దేవుని మీద లక్ష్యం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 10:17 చూస్తే, యెహోవా నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు. మనుషులు మనస్తత్వాలు గమనించినట్లయితే మనుషులు పైవేషాన్ని చూస్తారు, కానీ యెహోవా అంతరంగాన్ని హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి వాడిగా ఆ హృదయ అంతరంగాన్ని లక్ష్య పెడతాడు అనేటటువంటి విషయాన్ని, మనుషులు ముఖాన్ని ఆయన లక్ష్య పెట్టడు కానీ ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టేవాడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. 2 రాసుల గ్రంథం 13:23 చూసినట్లయితే, చేసిన నిబంధనను బట్టి లక్ష్యము నిలిపేటటువంటి వాడు. ఆలోచన చేయండి, ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట తప్పుతూ ఉంటారు చాలామంది విశ్వాసులు కూడా, డబ్బుల దగ్గర మరి ముఖ్యంగా. ఏమండి, తీసుకునేటప్పుడు ఎవరికి తెలియదు కానీ ఇచ్చేటప్పుడు ఊరు వాడ ఒకటైపోద్ది, ఇచ్చేటప్పుడు మరి ఎంత గందరగోళం అయిపోతుందో. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీతిమంతుడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు అనేటటువంటి విషయాన్ని కీర్తనల గ్రంథం 15:5 ఉంటుంది. మాట తప్పేవాడు అసలు క్రైస్తవుడు కాదండి. ఒక తండ్రి తన పిల్లలను చూసి అంటాడు పెద్దోడితో, అరే బాబు ద్రాక్ష తోటలోకి వెళ్ళి పనిచేసిరారా అని చెప్తే, సరే నాన్న వెళ్తాను అని చెప్పాడు. మళ్ళీ ఎందుకో చిన్నోడికి చెప్పాడు ఎందుకో తండ్రి, అరే చిన్నోడా ద్రాక్ష తోటలో పనిచేస్తారా అని అంటే, నేను వెళ్ళను అని చాలా నిర్మోహమాటంగా తండ్రి ముఖం మీదే చెప్పేశాడు. బాధపడ్డాడు తండ్రి. కానీ విషయం ఏంటో తెలుసా, ఆ పెద్దోడు వెళ్తానని చెప్పినోడు వెళ్ళలేదు, వెళ్ళనని చెప్పినోడు వెళ్ళి పనిచేసుకొని వచ్చాడు. తండ్రిని ఎవరు సంతోషపెట్టారు? వెళ్ళను అంటే ఆ మాట మనం గమనించినట్లయితే, వెళ్ళనని నిక్కచ్చగా చెప్పకుండా సాధ్యమైతే వెళ్తాను, వెళ్ళడానికి ట్రై చేస్తాను అలాంటి మాటలు. ఎక్కడైనా ప్రార్థనకు రమ్మంటే వస్తానని, కొంతమంది చెప్పకుండానే అమ్మ వస్తున్నాను నేను ప్రార్థనకు అంటారు, కానీ ప్రార్థన అయిపోయే వరకు చూస్తున్నా అక్కడ కనబడరండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలని చెప్తూ ఉంటున్నాను. దేవుని సన్నిధికి వినడానికే వెళ్ళడానికి కష్టమైపోతే దేవుని కొరకు ప్రాణాలు పెట్టే పరిస్థితి వస్తే ఎంతవరకు నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటావు? ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే మరి దేవుడు చేసినటువంటి నిబంధనను ఆయన ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడు. ఇంకా మనం చూస్తే విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఎప్పుడు నిర్లక్ష్యం చేయడటండి, అలక్ష్యం చేయడంట. ఎవరైతే మరి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకి తప్పనిసరిగా జవాబు దొరుకుతుందని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. నా జీవితంలో నేను కన్నీరు కారిస్తే అస్సలు నా దేవుడు చూడలేడండి. 2 కన్నీటి బట్టలు రాలిస్తే చాలు, వెంటనే ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చేస్తాడు. చాలా పరిస్థితుల్లో నేను మరి ఆ యొక్క దేవుని యొక్క అద్భుతాన్ని చూడగలిగి ఉంటున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ అలక్ష్యము అనేటటువంటి మాట దేవుడు ఎప్పుడు కూడా చేయడు. లక్ష్యముంచడము మనం దేవుని పట్ల, దేవుని మాటల పట్ల, దేవుని సన్నిధి సహవాసము, దేవుని మందిరము, పరిచర్య ఇలాంటి విషయాల్లో లక్ష్యముంచేవారుగా ఉన్నట్లయితే ఆయన కూడా మన పట్ల లక్ష్యం కలిగి ఉంటాడని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. కీర్తనల గ్రంథం 28:5 చూస్తే, యెహోవా కార్యములను లక్ష్య పెట్టినట్టండి. చాలామంది లెక్క చేయరు అసలు దేవుని కార్యం అంటే. ప్రార్థన 7 గంటల కంటే 9:30 వస్తారండి. దేవుడంటే లక్ష్యం ఉన్న వాళ్ళేనా? అలాగే అననీయ సపేరాల విషయంలో కూడా మనం చూస్తే మరి అననీయ ముందే వెళ్ళాడు, కానీ సపీరా ఎప్పుడు వస్తుందండి?
మూడు గంటల వేళ ఆరాధన అయిపోయే సమయానికి వెళ్తుందేమో. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. ఆరాధనలో ఏడు భాగాలు ఉంటాయండి. దేవుని మహిమపరిచే వారం అంతా కూడా కాచి కాపాడినటువంటి దేవునికి ఏడు రీతులుగా ఆరాధన చేయవలసినటువంటి వారు మై ఉంటున్నాం. పాటల ఆరాధన, చాలామంది పాటలు అయిపోయాక వస్తారు. దొరుకుతుందా ఆరాధన? అంటే ఎంతవరకు దేవుని లక్ష్యం ఉంచుతున్నారు అనే విషయాన్ని చెప్పాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. తర్వాత కీర్తన ఆరాధన ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు చదువుతుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా వెనకాల కీర్తన ఆరాధన చెప్తూ ఉంటారు. చాలామంది చదువులేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఆ కీర్తన చదివినట్టే కదా వెనకాల చెప్పడాన్ని బట్టి. కీర్తన ఆరాధన. మూడవదిగా స్తుతి ఆరాధన. వారమంతా కూడా ఏ తెగులు మరణం మన గుడారాన్ని సమీపించకుండా గాలిచ్చి నీరిచ్చి ఆహారం ఇచ్చి వస్త్రం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి, ఇంకా మనం చూసినట్లయితే మరి ఎంతోమంది మంచాల్లో ఉన్నారు, మరణించారు. ఏ తెగులు మరణం మన గుడారాన్ని సమీపించకుండా కాచి కాపాడినటువంటి దేవునికి స్తుతి ఆరాధన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. నాలుగవదిగా సాక్ష్య ఆరాధన. సాక్ష్యము, వారంలో దేవుడు చేసినటువంటి మేళ్ళు, ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే చెప్పి దేవుణ్ణి ఘనపరచడం, స్తుతించడం. ఐదవదిగా ఆత్మ ఆరాధన. వాక్యానికి ముందు ఆత్మను శుద్ధి చేసుకొని ఆత్మలో లీనమయ్యి దేవుని వాక్యం కొరకు కనిపెట్టడము, దేవుని వాక్యాన్ని ఆ వాక్యపు ఆరాధన. ఆరవదిగా వాక్యాన్ని చాలా శ్రద్ధతో విని దాన్ని పాటించడం చాలా అవసరం. ఏడవదిగా కానుకల ఆరాధన. దేవుడు మనకిచ్చిన వాటిలో దేవునికిచ్చి గనపరచడం. మాకున్న సకలాస్తులు ఇచ్చేస్తున్నామని పాడతారు, నిజమేనా? సకలాస్తులు ఇచ్చేస్తున్నారా? దశభాగం ఇచ్చేవాళ్ళే ఉండరు. దేవుడు మనకిచ్చిన దాంట్లో కృతజ్ఞత ఇచ్చేవాళ్ళే ఉండరు. కృతజ్ఞత కానుక. సంఘంలో వేళ్ళ మీద లెక్క పెట్టగలరు దేవుని సేవకులు ఎంతమంది దశభాగం విషయంలో నమ్మకస్తులు, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకస్తులు. మనం ఇచ్చేది ఎందుకంటే దేవుడు ఆశీర్వదించి మరలా తిరిగి మనకిస్తాడు కాబట్టి. మనం ఆయన మనకిచ్చిన, చాలామంది అనుకుంటారు నేను కష్టపడి సంపాదిస్తున్న, దేవుడికి ఎందుకు ఇవ్వాలా? ఏమంటే కష్టపడి సంపాదించడానికి దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి నేను సమభూమి గల ప్రదేశంలో పెట్టకుండా సజీవ లెక్కలో ఉంచినందుకే కదా. ఇలాగా దేవుని యొక్క సన్నిధిని చాలామంది లక్ష్య పెట్టరు. యెహోవా కార్యాలు లక్ష్య పెట్టరు అని చెప్పేసి కీర్తన భాకారుడు చెప్తూ ఉంటున్నాడు. 40వ దావీదు కీర్తన 4వ వచనాన్ని మనం చూస్తే అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టొద్దు అని చెప్తాడు. 10 మాటల్లో ఒక్క మాట కూడా నిజం చెప్పరండి. అన్ని అబద్ధాలే, ఒక్క మాట కూడా నిజం చెప్పరు. అలాంటి వారిని లక్ష్య పెట్టొద్దు. ఒక మనిషిని మనం అంచనా వేసినట్లయితే మనిషి మాట్లాడే మాటలను బట్టి ఆ మనుషులు ఎలాంటి వారో చెప్పొచ్చు. రెండవదిగా వారి చూపులను బట్టి మనుషులను మనం అంచనా వేయొచ్చు. మూడవదిగా వారి ప్రవర్తన చూసి. అందుకే దావీదు కీర్తన మొదటి అధ్యాయం ఏమంటాడంటే దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చునే చోట కూర్చోవద్దు అని చెప్తూ ఉంటాడు. చాలా జాగ్రత్త సుమ. ఎంత సమయం మనం వ్యర్థంగా గడుపుతున్నాము, ఎంత సమయము దేవుని పాదాల దగ్గర గడుపుతూ ఉంటున్నాము కాబట్టి అబద్ధాలు తట్టు వారి అబద్ధాలు ఆడేటటువంటి వాటిని మనం లక్ష్య పెట్టకూడదని చెప్పేసి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. 119వ దావీదు కీర్తన 6వ వచనము నీ ఆజ్ఞములన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు చేయాలి. ఆయన ఆజ్ఞలను మనం ఏం చేయాలంట? లక్ష్యము చేయాలి. దేవుని మాటలు, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, ఉపదేశాలు, విధులు, ఈ మాటలు ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేయస్కరమైనటువంటివి కాబట్టి వాటిని లక్ష్యం చేయాలి అనేసి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది.
ఇంకా మనం చూస్తే 138వ దావీద్ కీర్తన 6వ వచనం చూస్తే ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయంతో వణుకుతూ ఉంటాడో వారిని దేవుడు ఏం చేస్తాడంట, లక్ష్యం చేస్తాడు అని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆయన దీనులను లక్ష్యం చేసేటటువంటి వాడు. కొంతమంది ఏదైనా చెప్తుంటే అస్సలు లెక్క చేయరు తెలుసా అండి. తండ్రి ఏదైనా మాట్లాడుతుంటే కొంతమంది పిల్లలు అస్సలు లక్ష్యం చేయరు, కొంతమంది భార్యలు కూడా, కొంతమంది భర్తలు లక్ష్యం చేయరు, లెక్క చేయరండి. కానీ ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించిందంటే, మనం ఎప్పుడు దీనులమై ఆయన సన్నిధికి వెళ్ళి మన మనసారా దేవునితో మాట్లాడతామో మన ప్రార్థన దేవాది దేవుడు లక్ష్యం చేస్తాడు. నువ్వు లక్ష్యం చేయవు చాలాసార్లు దేవుణ్ణి, పెద్దల్ని కానీ తల్లిదండ్రులు కానీ, కానీ నువ్వు మొరపెడుతుంటే ఆయన ఆకాశం నుండి నేలకు చెవియొగ్గి ఆలకిస్తాను అంటే ఆయన మన మరల వరపు. అందుకే అంటాడు నిజంగా మొరపెట్టేవారికి ఆయన సమీపంగా ఉంటాడంటండి. కాబట్టి మనుషులను ఆయన లక్ష్యం చేయట్లేదు, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనుషులు నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయాన్ని గమనించవలసినటువంటి వారమే అంటున్నాం. ఇంకా మనం చూస్తే సామెతలు 1:24 వచ్చిన నేను చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. ఏమండి, పిల్లల కోసం తల్లిదండ్రులు చేయి చాపుతున్నప్పుడు ఆ పిల్లలు పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ తల్లిదండ్రులకి ఎంత బాధేస్తుందో కదా. నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవాది దేవుడు చేయి చాపుతున్నాడంట, కానీ మనుషులు ఏం చేయట్లేదండి, లక్ష్యం చేయట్లేదని ఆయన కూడా బాధపడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సామెతలు 13:18 వచనం చూస్తే గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనందును. పెద్దలు గద్దిస్తూ ఉంటారు, దేవుని సేవకులు గద్దిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు గద్దిస్తూ ఉంటారు. ఆ గద్దింపును ఎవరైతే లక్ష్య పెడతారో వారు ఘనత పొందుతారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 22:16 వచనాన్ని చూస్తే ఇక్కడ దేవుని యొక్క మాటను యేసు ప్రభు గురించి చెప్తూ ఉంటున్నారు. నువ్వు అవన్నీ కూడా లక్ష్య పెట్టువాడు కాదు, నిర్మోహమాటంగా మాట్లాడతావు అని చెప్పేసి అంటున్నాడు. ఆయన దేవాది దేవుడు అండి, ఒకరిని లక్ష్య పెట్టవలసిన అవసరం లేదు. అయితే సూటిగా ఆయన సమాధానం ఉంటుంది. ఒకసారి శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభుతో చెప్తున్నారు, సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు నువ్వు ఇంత అధికారంతో బోధ చేస్తున్నావు, ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం అని అడిగినప్పుడు యేసయ్య కూడా వారితో ప్రశ్న వేస్తాడు, నేను కూడా ప్రశ్న వేస్తాను, దానికి మీరు జవాబు చెప్తే మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్తాను అని చెప్పి యోహాన్ ఇచ్చినటువంటి బాప్తిసము మనుషుల వల్ల కలిగిందా దేవుని వల్ల కలిగిందా అని అడిగినప్పుడు వారు సందిగ్ధంలో పడతారు. మరి యోహాను ప్రవక్త అని అందరూ తలుస్తున్నారు కదా, ఇప్పుడు ఆయన మాట వినకపోతే మీరెందుకు వినట్లేదు అని అడుగుతాడు. ఎందుకులే మాకు ఈ గొడవ అనుకొని, యా అది దేనివల్ల కలిగిందో మాకు తెలియదు అని చెప్పేసి చెప్పినప్పుడు ఏసే కూడా ఏ అధికారంతో నేను బాధ చేస్తున్నాను అది నేను కూడా మీతో చెప్పను అని చెప్పేసి ఆయన మోమాకుటం లేనటువంటి వాడు. ఇంకా మనం చూసినట్లయితే ఎవరిని కూడా లక్ష్య పెట్టేవాడు కాదు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ లూకాసు వార్త 18:4 చూసినట్లయితే దేవునికి భయపడ్డంట, మనుషులను లక్ష్య పెట్టాడంట ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి. అతని దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళి మాటి మాటికి కూడా ఆమె తన సమస్యను తీర్చమని అడుగుతూ వస్తుంది. దేవుడికి భయపడాడంట, మనుషుల్ని లక్ష్య పెట్టాడంట, కానీ ఆమె మాటి మాటికి వచ్చి నా సమస్యకు పరిష్కారం ఏర్పాటు చేయన ప్రతివాదితో నాకు ఉన్న వ్యాజ్యాన్ని తీర్చమని చెప్పి అడుగుతున్నప్పుడు ఈరోజు ఆమెకు న్యాయం తీరుస్తాను అంటున్నాడు. అలాగే మాటి మాటికి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మన ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గం ఉంటుంది. సమస్యలు మన దగ్గర ఉన్నాయి, పరిష్కార మార్గం ఆయన దగ్గర ఉంది.
నువ్వు నాకు మార్పెట్టు, నేను నీకు ఉత్తరమిస్తానని వాగ్దానం చేశాడు. గూఢమైన సంగతులు, మర్మములను బయలుపరిచే దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మన ప్రార్థనలకు జవాబిస్తాడు. అది ఏ సమస్య అయినప్పటికీ, అనారోగ్యమా, వివాహం కానటువంటి బిడ్డలున్నారా, చదువు ఎక్కని బిడ్డలున్నారా, ఆర్థిక ఇబ్బందుల ఏది ఏమైనప్పటికీ కూడా సమస్యలు మన దగ్గర ఉన్నాయి, పరిష్కార మార్గం ఆయన దగ్గర ఉంది. కాబట్టి మనం నిజంగా మొరపెడితే ఆ మొరలకు జవాబులు తప్పనిసరిగా పొందుకుంటాం. ఎన్నో సమస్యల్లో నేను ప్రార్థించిన ప్రతి సమస్యకు కూడా దేవుడు నాకు పరిష్కార మార్గం ఏర్పాటు చేసినటువంటి వాడు. కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను, ఏ విషయాన్ని దేవుని సన్నిధిలో మొరపెట్టినా ఆ విషయంలో దేవుడు నాకు సహాయం చేస్తూ నా భక్తి జీవితాన్ని కాపాడుతూనే ఉన్నాడు. ఇంతవరకు కూడా నేను చేసినటువంటి ప్రార్థనలో ఏది కూడా పొందకుండా లేను. అనేకుల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కూడా వారి జీవితాల్లో కూడా మీరు ప్రార్థన చేస్తే జరుగుతుందండి అని చెప్తూ ఉంటారు. నేను ప్రార్థన చేస్తే కాదమ్మా, మీరు విశ్వాసం ఉంచండి, కార్యం చేసేది దేవుడు, నేను కేవలం నిమిత్త మాత్రాలని అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే డాక్టర్ మంచోడేనండి, మంచి మందులే రాస్తాడు. కానీ ఇప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా పరగడుపున ఓ పొట్లం, మరి టిఫిన్ తర్వాత ఒక పొట్లం, మధ్యాహ్నం ఒక పొట్లం, రాత్రి ఒక పొట్లం, ఇలాగా పొట్లాలు కట్టిస్తున్నారు కదా టాబ్లెట్స్ డాక్టర్స్. రాత్రే ఎందుకు వేసుకోమన్నాడు, భోజనం చేసి పడుకునే ముందే వేసుకోమంటాడు. అది తీసుకెళ్ళి పొద్దున్నే వేసుకున్నారు అనుకోండి, తిక్క తిక్కగా ఉంటుంది, అది పవర్ ఎక్కువ కాబట్టి కళ్ళు తిరుగుతున్నట్టు ఏదో అయిపోతున్నట్టు అయిపోద్ది. అమ్మ బాబు, ఈ డాక్టర్ మంచివాడు కాదు, మంచి మందులు ఇవ్వలేదు అంటే. అలాగే ఎస్ఐ మంచివాడే, చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆ మాటలు మనకి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. రాత్రిది పొద్దున్న, పొద్దున్న రాత్రి కాదు వేసుకుంటే టాబ్లెట్స్ తేడా కనిపిస్తుంది. అలాగే మరి ఇక్కడ ఆయన మంచి ఎస్ఐ, ఆయన మాటల మీద మనం లక్ష్యం ఉంచి ఆయన చెప్పింది చేస్తే, మరి కానాను పెండ్లు విందులో మరియమ్మ పరిచారకులను పిలిచో చక్కడ మాట చెప్తుంది కదండి, ఆయన మీతో చెప్పింది చేయండి అంటుంది కదా. ఆ మాట, ఆ ఒక్క మాట మీదే బైబిల్ అంతా బేస్ అయి ఉందండి. చెప్పని ఎన్ని చేస్తున్నావో, చెప్పని ఎన్ని చేయట్లేదో, ఆయన మీతో చెప్పింది చేయండి, చేస్తే నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి, మన జీవితాలు కూడా మధురాతి మధురంగా మార్చబడతాయి చెప్పిన వాటిని చేసినప్పుడు. ఇంకా మనం చూస్తే రోమిల్కి రాసిన పత్రిక 14:6 చూస్తే, దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. ఈరోజు కొంతమంది బ్రతికేస్తున్నారు, భర్త కోసం బ్రతుకుతున్నానని, భార్య కోసం, పిల్లల కోసం, ఇంకా దేనికోసమో బ్రతుకుతున్నానని చెప్తూ ఉంటారు. ఎవరెవరి కోసం బ్రతకరండి. కానీ ఇక్కడ దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. దేవుని కోసం ఆ దినాన్ని లక్ష్య పెడితే ఆ దినం మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:30 చూస్తే, ప్రాణమునైనను లక్ష్య పెట్టక. కొంతమంది భక్తులు వారి ప్రాణాలు కూడా లక్ష్యం చేయలేదు, దేవుణ్ణే లక్ష్యం చేస్తారు. కాబట్టి అనేక మంది అత్తసాక్షులై దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. మరి మొదటి సమయల గ్రంథం 16:7 మనుషులో లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టాడు. మనుషులు దేని మీద లక్ష్యం కలిగి ఉంటారంటే, ఈ లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు, ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వాటిలో ఉండదు అని కూడా స్పష్టంగా చెప్తాడు. కానీ ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటినే ప్రేమిస్తున్నారు మనుషులు. ఈ లోకాన్ని సృష్టించిన దేవుణ్ణి ప్రేమించట్లేదు, ఆయన మాటలను ప్రేమించట్లేదు, ఆయన రాజ్యాన్ని కూడా ప్రేమించట్లేదు. అలా ప్రేమించగలిగితే ఆయన రాజ్య వారసులు అవుతారని ప్రభు పెరట మరి మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథము 6:34 భర్తకు పుట్టు రోషము మహారౌద్రం కలిది, అట్టువాడు ప్రాయచిత్తం చేసేటప్పుడు లక్ష్య పెట్టాడు అని చెప్తూ ఉంటాడు.
కాబట్టి భర్తకు పుట్టే రోషము చాలా భయంకరమైనటువంటి రౌద్రం కలిగినటువంటిది. అందుకే భర్తలకు కోపం పుట్టిస్తే అన్ని ఇళ్ళు నరకంగా ఉంటాయి, భార్య కోపం పుట్టిస్తే నరక ప్రాయమైపోతూ ఉంటాయి. కాబట్టి ఒకరికొకరు ప్రేమ కలిగి ప్రేమను అందించాలని అన్ని విషయాల్లో కూడా మరి దేవుని వారి మధ్య పెట్టుకుంటే ఆ కుటుంబాలు ఎంతో సామరస్యంగా ఉంటాయని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చూస్తే యెహోవా పని కొంతమంది అస్సలు ఆలోచన చేయరు, ఆయన హస్త కృత్యములను లక్ష్య పెట్టారు. యెహోవా సన్నిధి సహవాసము ఆయన చేసినటువంటి పనులను లక్ష్య పెట్టనటువంటి వారుగా ఉంటున్నారు. 17వ అధ్యాయం 7వ వచనం చేతులతో చేయు దేనినైనాను లక్ష్యము చేయరు. అంటే సృష్టికర్త అయినటువంటి దేవుని విడిచిపెట్టి సృష్టాలను పూజిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటిని లక్ష్య పెట్టవద్దని ప్రభు యొక్క లేఖనం తెలియచేస్తుంది. చేతులతో చేసేటటువంటి దేనినైనా సరే లక్ష్యం చేయొద్దు అని చెప్తుంది. మార్కు సువార్త 12వ అధ్యాయం 14వ వచనం ఎవరిని లక్ష్య పెట్టని వాడనని నిన్ను గురించి నేను విని ఉంటున్నానని చెప్పేసి యేసు ప్రభుని గురించి తెలియచేసినటువంటి మాటలు. యోబు కూడా 35వ అధ్యాయం 13వ వచనం నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. పరలోక సంబంధమైనటువంటి వాటినే ఆయన లక్ష్య పెడతాడు అనే విషయాన్ని గమనించాలి. సర్వశక్తుడు మరి నిశ్చయముగా నిరర్థకమైనటువంటి మాటలు చెవిని పెట్టడు. కాబట్టి ఇక్కడ అవసరమైనటువంటివి ఉన్నాయి, అవసరం లేనటువంటివి ఉన్నాయి. మన దృష్టి మన ధ్యాస దేవుని మీద దేవుని రాజ్యం మీద ఉన్నట్లయితే ఆ రాజ్యాన్ని మనం లక్ష్య పెట్టినట్లయితే ఆ రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతాం. అపోస్తల కార్యాల గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం చూస్తే పిలుపు చేసిన సూచక్రియలు చూసినందున అతడు చెప్పిన మాట యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనేక మంది మరి అపోస్తలు చేసిన అద్భుతాలు చూశారు. ఈరోజు కూడా దేవుని పక్షంగా జరుగుతున్న అద్భుతాలు ఎంతోమంది కళ్ళారా చూస్తున్నారు, కానీ వాటిని లక్ష్యం ఉంచట్లేదు. ఎప్పుడైతే దేవుని మనం లక్ష్యం ఉంచుతామో దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటాం. దేవుని మాటల మీద ఎవరైతే లక్ష్యం ఉంచుతారో అవి మన జీవితాల్లో మరి కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాదు లుదియా కూడా యేసయ్య చెప్పినటువంటి ఆ మాటలు పౌలు గారు చెప్తుంటే ఆ మాటలు ఎందు లక్ష్యం ఉంచిందండి, అప్పుడు లుదియా హృదయం తెరవబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు మరి యేసయ్యని యేసయ్య బిడ్డలైనటువంటి సేవకుల్ని కూడా ఆమె చేర్చుకొని లుదియా ఇంటిలో సంఘం ఉంది అని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఇళ్లలో సంఘం ఉందండి, అకుల ప్రిస్కిలాల ఇంట్లో సంఘం ఉంది, జాన్ మార్కు తల్లి అయిన మరియా ఇంట్లో సంఘం ఉంది. ఇలాగ కొంతమంది గృహాల్లో సంఘం ఉండడానికి గల కారణం ఏంటంటే వారు ప్రభు మాట్లాడేందు లక్ష్యం ఉంచడాన్ని బట్టే. ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను, ఆయన మాటలు ఎందు లక్ష్యం ఉంచినట్లయితే నీ జీవితంలో కూడా ప్రయోజనకరంగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా అనేక మందికి అందుబాటులో దేవుడు నిన్ను కూడా చేయగలనని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వసృష్టికి ఆది సంభూతుడా, నీకు వందనాలు. సృష్టికర్త నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఇక్కడ నా తండ్రి విన్నటువంటి మీ మాటలు ఎంతో విలువైనటువంటివి. నీ మాటల మీద లక్ష్యం ఉంచినటువంటి వారు వారి ఆత్మీయ జీవితాలు ఎలా మేలు పొందారో, వారు ఎలాగా నా తండ్రి నాయన నీ సన్నిధి కాంతిని అనుభవించి నీ నీతికి వారసులు అయ్యారో మాకు తెలియచేస్తారు. మా జీవితాల్లో కూడా మీ మాటలు ఎందు లక్ష్యం ఉంచి మా జీవితాలు మధురాతి మధురంగా మార్చబడడానికి నీ కృపలో వర్ధలు చేసి నీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని ఏసై పేరిట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.